సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్న సీఎం చంద్రబాబు. మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. పలు కీలక శాఖలపై పలు సమీక్ష సమావేశాల నిర్వహణ. ఈ నెల 15న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులకి ఆదేశం. దానాలలోకెల్లా అవయవదానం గొప్పదని, సమాజంలో అవగాహన లేక చాలామంది అవయవదానం చేయలేకపోతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్య. నగరంలో కమిటీ కుర్రోళ్లు చిత్ర బృందం సందడి. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాత కొనితెల నిహారిక స్పష్టీకరణ. తమ చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని విజ్ఞప్తి. సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువు తీరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు పలు కీలక శాఖలపై శుక్రవారం పలు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. విద్యుత్, ఎక్సైజీ, పౌర సరఫరాలు, మహిళా శిశు సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రి సంధ్యారాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సాధికారిత, మాతా శిశు మరణాలు, గర్భిణీ మహిళలు, బాలింతలకు అమలవుతున్న పథకాలు, పిల్లలకు పౌష్టికాహారం అందించే పథకాలపై అధికారులతో చర్చించారు. ఈ నెల 15న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారుల్ని ఆదేశించారు. ఈ వేడుకల నిర్వహణకు సంబంధించిన ఆయా శాఖల పరిధిలోని ఏర్పాట్లని పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఈ వేడుకల నిర్వహణకు సంబంధించిన ఆయా శాఖల పరిధిలోని ఏర్పాట్లన్నీ పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు. అదే రోజు సాయంత్రం రాజ్భవన్ లో జరగనున్న ఎట్ హోమ్ కార్యక్రమానికి సంబంధించి కూడా తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మొత్తం ఏర్పాట్లన్నింటినీ ప్రోటోకాల్ విభాగం, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్లు సంబంధిత శాఖలను సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ది సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహనకు శాఖల వారీగా ప్రత్యేక శకటాలు, ప్రదర్శనను ఏర్పాటు చేయాలని సీఎస్ అధికారుల్ని ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాజ్భవన్, హైకోర్టు, అసెంబ్లీ సచివాలయంతో సహా ఇతర ప్రముఖ కార్యాలయాలు, చారిత్రాత్మక భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు. బొత్స సత్యనారాయణకు మరొక బంపర్ ఆఫర్ వచ్చింది. ఉమ్మడి విశాఖ జిల్లా నాయకుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైసీపీఎంఎల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును పార్టీ అధినేత వైఎస్ జగన్ ఖరారు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. అందుకే బొత్స సత్యనారాయణ బరిలోకి దింపేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో సీనియర్ నేతగా బొత్స సత్యనారాయణకు అనుభవం ఉంది. అంతేకాకుండా కాపు సామాజిక వర్గం నేతగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. ఈ ఫ్యాక్టర్స్ అనే పదంలో బొత్స సత్యనారాయణ పేరును కన్ఫామ్ చేశారు జగన్. దీంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ బరిలోకి నిలిచారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మార్కెట్ యార్డులో అక్రమంగా పట్టుబడ్డ సుమారు 30 లక్షల విలువ చేసే కర్ణాటక మద్యాన్ని జేసీబీతో తొక్కించి ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ బాబు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశానుసారం బంగారుపాలెం అప్డేట్ పోలీస్ స్టేషన్ సీఐ లక్ష్మీ ఆధ్వర్యంలో గతంలో పట్టుబడిన సుమారు 30 లక్షల విలువ చేసే కర్ణాటక మద్యం బాటిళ్లను జేసీబీ సాయంతో ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా అక్రమంగా కర్ణాటక మద్యాన్ని విక్రయించినా, రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. Thank you.
ఏడీసీసీ బ్యాంక్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలంటూ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్ కి ఫిర్యాదు చేసిన ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ, వైసీపీ పాలనలో సొసైటీ పాలకవర్గం ఆధ్వర్యంలోనే నకిలీ పాస్బుక్లు, ఇతర డాక్యుమెంట్స్ సృష్టించారని అన్నారు. బినామీ పేర్లతో రుణాలిచ్చారు. ఆనాటి పాలకవర్గంపై కేసులు నమోదు చేయాలని అన్నారు. నోటీసులు అందుకున్న రైతుల పేరు మీద నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించారు. రైతుల్లో భయాందోళన నెలకొంది. సహకార రంగం రైతులకి మేలు చేసే విధంగా పనిచేయాలన్నది కూటమి ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. మన గుంటూరు జిల్లాలో పూర్తిగా కూడా వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లా. వ్యవసాయ రంగానికి సహకార రంగం అనేది ఒక వెన్నెముక లాంటిది. సహకార వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి కేంద్ర బిందువుగా జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి అనుబంధంగా ఉన్నటువంటి సొసైటీల్లో గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో మరి అక్కడ పనిచేసినటువంటి అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, పాలకవర్గం వాళ్ళ ఆధ్వర్యంలోనే నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించబడ్డాయి, నకిలీ ఆధారాలు సృష్టించబడ్డాయి. వాళ్ళ అనుమతి లేకుండా బ్యాంకు రుణాలు అనేవి రావు, సొసైటీ రుణాలు అనేవి రావు. ఈరోజు జరిగినటువంటి తప్పిదానికి ఒకటి కాదు, రెండు కాదు, 100 కోట్ల రూపాయల్లో జరిగినటువంటి తప్పిదాన్ని మరి ఈరోజు రైతాంగానికి ఉపయోగపడాల్సినటువంటి పంట రుణాల విషయంలో మా దగ్గర డబ్బులు లేవు, ఆ రుణాలు రికవరీ కావాలంటే మరి తప్పిదాలుని చేసినటువంటి ఆనాటి పాలకవర్గం వాళ్ళ మీద కేసులు లేకుండా ఎవరో లోన్ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి క్లర్క్ మీదో లేదా ఆ అప్లికేషన్ మీద రాజముద్ర వేసినటువంటి ఆఫీస్ ముద్ర వేసినటువంటి గుమస్తా మీదో యాక్షన్లు తీసుకుంటాం లేదా ఇంకా ఒత్తిడి చేస్తే ఆ బ్యాంకు మేనేజర్ మీద లేదా సొసైటీ మేనేజర్ మీద తీసుకుంటామంటే కాదు. ఇక్కడ నకిలీ రుణాలు పొందిన వారి ఆస్తులు జప్తు చేయాలి, కమిటీ వేసి విచారణ జరపాలి, 40 రోజుల్లోగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. ఉద్యోగస్తులు మీద మెడ మీద కత్తి పెట్టి ఆనాడు ఉన్నటువంటి పాలకవర్గం ఏదైతే ఒత్తిడి చేసి డబ్బులు రైతుల యొక్క డబ్బులు సా చేసిందో ఆ డబ్బులు కక్కించాలి. దీనికి ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా మెమరాండం ఇచ్చాం. మా రైతులు అందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు. ఏ పరిస్థితుల్లో కూడా రైతాంగాన్ని మోసం చేసేటటువంటి ఏ ప్రక్రియనైనా మేము ఎదుర్కొంటాం, రైతులకు అండగా నిలబడతాం. ఈరోజు దయనీయమైన పరిస్థితి ఏంటంటే నోటీసులు అందుకున్నటువంటి రైతులకి వాళ్ళ పాస్ పుస్తకాల మీద నకిలీలు సృష్టించబడ్డాయన్నటువంటి విషయం తెలియదు, వాళ్ళ పేరు మీద లోన్లు ఇచ్చారన్నటువంటి విషయము తెలీదు. నోటీసు అందిన వెంటనే బెంబేలు పడుతున్నారు. అక్కడికి వెళ్ళి అయ్యా మేము లోన్లు తీసుకోలేదు, మా మీద ఎలా లోన్ వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు లోపల వాళ్ళు లోను రికవర్ చేయిస్తున్నారు, ఎవరితో చేయిస్తున్నారు, ఎవరు కడుతున్నారు, ఇవన్నీ విషయాలు బయటకు రావాలి. అదేవిధంగా ఈరోజు రైతులకి లోన్ ఉంది కాబట్టి మళ్ళీ ఈరోజు పంటలు వేసుకుంటే రుణాలు రావడం లేదు. మరి ఒకవేళ ఇప్పుడు ఆ రుణము అక్కడ అలాగే ఉంటే పేరుకుపోతే రేపు ఈ భూముల మీద ఏలం వేయరా. సో ప్రతి క్షణం భయంతో వణికిపోతున్నటువంటి రైతాంగాన్ని కాపాడాలి, రైతాంగానికి ధైర్యం ఇవ్వాలి, రైతాంగానికి వెన్నంట ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రతిపాడు నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేశాం. ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం పుంజుకుంటుంది. దానాలలోకెల్లా అవయవదానం గొప్పదని, సమాజంలో అవగాహన లేక చాలా మంది అవయవదానం చేయలేకపోతున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. అపోహలు వీడి అవయవదానం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని, అవయవదానంపై యువత ప్రత్యేక దృష్టి పెట్టి సామాజిక బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ జీవన్ధన్ ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన కార్యక్రమం శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. మంచి పనిచేసిన వారు ఎప్పటికీ గుర్తుండిపోతారని, ఒకరు అవయవదానం చేయడం ద్వారా 8 మందికి ప్రాణాలు నిలపవచ్చని చెప్పారు. అవయవదానం విషయంలో మతపరమైన అనేక అపోహలు ఉన్నాయని, దేవుడు మంచి పని చేస్తే ఆశీర్వదిస్తాడని చెప్పారు. అవయవదానం చేసిన వారికి కొంత డబ్బు కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. గత 5 సంవత్సరాలలో వైసీపీ పాలనలో ఎంతో నష్టం జరిగిందని, ఆరోగ్యశ్రీ యథావిధిగా నిర్వహిస్తామని, అధికారంలోకొచ్చి 50 రోజులే అయింది, అప్పుడే ఒక పత్రిక దుష్ప్రచారం చేస్తుందని ఆరోపణలు చేశారు. తాను కూడా అవయవదానం చేస్తున్నానని, ఇప్పుడే పేపర్పై సంతకం చేస్తున్నానని ఈ సందర్భంగా ఆయన సంతకం చేశారు. గారు, సుధాకర్ గారు, ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమ కర్త, కర్మ, క్రియా సంధానకర్త డాక్టర్ కె రాంబాబు గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులకి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు కనిపిస్తున్నారు, విద్యార్థినీలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. విద్యార్థినీలు
విద్యార్థులకి, విద్యార్థినులకి, వచ్చిన ఇతర ప్రముఖులకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా అవయవ దానం చేసిన సోదరులు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళకు కూడా చేతులు ఎత్తి మరీ నమస్కరిస్తున్నాను. మిత్రులారా, ఇవాళ ఇటువంటి పవిత్ర కార్యంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు ముందుగా సంతోషంగా ఉంది. అవయవ దానం ఎంత ముఖ్యమైనదో ఇవాళ మనకి ప్రజెంటేషన్ ద్వారా ఇతర వక్తలు కూడా మనందరికీ చాలా విపులంగా విస్తారంగా, దాని తర్వాత దీని మీద మీడియా ప్రభావం చాలా ఉంది. మీడియా ద్వారా అనేక అన్ని ఛానల్స్ కూడా దీనికి ప్రాధాన్యత ఇవ్వటం, మీడియాలో ఎక్కువ చూపించటం వల్ల ఆర్గాన్ డొనేషన్ అనేది సామాన్యులు కూడా తెలిసినటువంటి అంశం. ఇప్పుడే చెప్పారు, దాదాపు 8 ఆర్గాన్స్ ఇచ్చి ఎదుటి వ్యక్తి ప్రాణాలు నిలబెట్టచ్చు అని చెప్పి. ఎప్పుడు నిలబెట్టచ్చు? మన ఇంట్లో ఏదన్నా యాక్సిడెంట్లో, లేదంటే ఇంకొక విధంగానో ఒక బ్రెయిన్ డెడ్ కేసు ఉంటే దాని ద్వారా ఎలాగో మట్టిలో కలిసిపోయే అవయవాల ద్వారా ఇంకొక మనిషికి జీవితం ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది దాదాపు దేవుడు చేసినటువంటి అంత పని. ఒక మనిషికి ప్రాణద్వారం చేయటం అంటే ఆల్మోస్ట్ చనిపోతున్నటువంటి స్టేజీలో ఉన్నటువంటి వ్యక్తి కళ్ళు, గుండె, లివరు, కిడ్నీ, మరి ఇటువంటి లంగ్స్, ఇటువంటి ఆర్గాన్స్ అన్నింటిలో ఎన్ని విలువైన ఎన్ని మ్యాచ్ అవుతాయో చూసి ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. దాన్ని మనం పబ్లిక్లోకి ఎక్కువ తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నెల 15వ తేదీన విజయవాడ 78వ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన తెలిపారు. ఈ వేడుకల నిర్వహణకు సంబంధించిన ఆయా శాఖల పరిధిలోని ఏర్పాట్లని పటిష్టంగా చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏర్పాట్లపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వేడుకల నిర్వహణకు సంబంధించిన ఆయా శాఖల పరిధిలోని ఏర్పాట్లన్నీ పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు. మొత్తం ఏర్పాట్లన్నింటినీ ప్రోటోకాల్ విభాగం, విజయవాడ మున్సిపల్ కమిషనర్లు సంబంధిత శాఖలతో సమన్వయంగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తామని వ్యాఖ్యానించారు. రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ది సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహనకు శాఖల వారీగా ప్రత్యేక శకటాల ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విద్యుత్ దీపాలతో అలంకరించాలని అధికారుల్ని ఆదేశించారు. So now what things needs to be tied up from other departments, especially education, పిల్లలు మీరు ఒక లిస్ట్ చేశారు. సో వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేయటము, వాళ్ళు ఏ టైంకి బయలుదేరి ఎక్కడి నుంచి వచ్చి అలైట్ అయితే ఏ టైంకి కూర్చుంటారు అనే ఒక ప్లానింగ్ చేయాలా. Now it's 9:00 when the flag hoisting is there. 9:00 అంటే కనీసం 8 కూర్చోవాలి. 7:30, 8 ఇఫ్ ఆల్ ద చిల్డ్రన్ ఆర్ సీటెడ్ అండ్ వాళ్ళకి మనకి వి నో హౌ మెనీ ఆర్ ఫిల్డ్, హౌ మెనీ ఆర్ నాట్ ఫిల్డ్ అనేది తెలుస్తుంది. కాబట్టి 7:30 ఇక్కడ వాళ్ళు రావాలి అంటే వాళ్ళ స్కూల్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, అవి ఎప్పుడు బయలుదేరితే ఎన్నింటికి వాళ్ళు స్కూల్లో రిపోర్ట్ చేయాలా, స్కూల్లో ఎన్నింటికి బయలుదేరాలా, అక్కడి నుంచి ఎంత దూరము, ఎంత ప్రయాణం చేసి వస్తే 7:30 వస్తారని బ్యాక్వర్డ్ టైమింగ్ ప్లాన్ చేయాలి. అంటే ప్రతి సంవత్సరం చేసే పని అయినప్పటికీ కూడా పిల్లలతో వ్యవహారం కాబట్టి సమ్ టైమ్స్ థింగ్స్ గెట్ డిలేడ్. మనకి టైమ్ 9:00 సీఎం గారు అంటే 8:55 సీఎం గారు వచ్చేది మారదు. సో ఖచ్చితంగా అప్పుడు మనం అనుకునే దానికంటే ఎక్కువ మంది పిల్లల్ని కూడా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. అండ్ వాళ్ళు కూడా పిల్లలు ఎస్సీ వర్గీకరణపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు హర్షణీయమని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. సామాజిక న్యాయం, జనాభా దామాష ప్రకారం అందరికీ న్యాయం జరగాలని తాము మొదటి నుంచి చెబుతున్నామని, పార్టీ సిద్ధాంతం కూడా అదేనని గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. మాదిగల చిరకాల కోరిక ఎస్సీ ఎస్టీ ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును హర్షిస్తూ తూర్పు నియోజకవర్గంలోని 5వ డివిజన్ క్రీస్తురాజపురం ఆర్సీఎం చర్చి వద్ద విజయోత్సవ వేడుకల్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఈ వేడుకలకు హాజరై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు హర్షణీయమని, దీన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు.
గతంలోనే తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వర్గీకరణ చేస్తూ ఏబిసిడి కేటగిరీలు తీసుకువచ్చారని వెల్లడించారు. సామాజిక న్యాయం, జనాభా దామాష ప్రకారం అందరికీ న్యాయం జరగాలని తాము మొదటి నుంచి చెబుతున్నామని, పార్టీ సిద్ధాంతం కూడా అదేనని గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. నిన్నటి రోజున సుప్రీంకోర్టు అత్యున్నతమైన ధర్మాసనం ఏడుగురు న్యాయాధిపతులు ఇచ్చిన తీర్పు వర్గీకరణకు అనుకూలంగా, ఇది 30 సంవత్సరాల కృష్ణ మాదిక్ గారు చేపట్టిన ఉద్యమం. 30 సంవత్సరాలంటే సుమారు 1995 ఆ ప్రాంతంలో మొదలుపెట్టిన ఈ ఉద్యమం, దీనిలో మేము గర్వపడేది, అందరూ కూడా గర్వపడేది, ఈ ఉద్యమానికి మొట్టమొదటి సంఘీభావం తెలిపిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటి సంఘీభావం తెలిపిన అదృష్టవశాత్తు ఏదైతే ఫైనల్ తీర్పు వచ్చిందో, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో, ఆ సమయంలో కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం అది చంద్రబాబు గారి యొక్క గొప్పతనము, లేదా ఈ ప్రజల యొక్క అదృష్టం అని నేను భావిస్తాను. పుట్టిన బిడ్డకు తల్లి పాలు పడితే బిడ్డతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. 6 నెలల వరకు తల్లి పాలు తప్పనిసరిగా పట్టాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. విజయవాడ మాచవరం టౌన్లోని అంగన్వాడీ సెంటర్ ని జిల్లా కలెక్టర్ సృజన సందర్శించారు. ఈ సందర్భంగా బాలింతలు, గర్భిణీ స్త్రీలకు అందుతున్న పౌష్టికాహారంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో సరదాగా ముచ్చటించి అక్షరాలు రాయించారు. అనంతరం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మహిళలకు అవగాహన కల్పించి పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్ల ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలకు మంచి ఆహారం అందించడం జరుగుతుందని తెలిపారు. మహిళలకి ఆరోగ్యం పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై వివరిస్తున్నామని అన్నారు. తల్లిపాలు పుట్టిన బిడ్డకు ఎంత అవసరమనేది వివరించామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకి కూడా చదువు నేర్పుతూ మంచి ఆహారాన్ని అందజేస్తున్నామని వివరించారు. అడి పరిధిలో ఉండే సుమారు 35 మంది గర్భిణీ స్త్రీలకి కూడా తల్లిపాల గురించి, ఆరోగ్యంగా ఉండటం గురించి మనము ప్రభుత్వం వైపు నుంచి ఇస్తున్న పోషకాహారాలు వాళ్ళే ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉండే పిల్లలకు కూడా లెర్నింగ్ ఎలా ఉంది అంటే, ఇక్కడ మామూలుగా అంగన్వాడీ కేంద్రం అంటే జనరలీ మనము ఫుడ్ గురించి, ఎగ్ గురించి, పాలు గురించే మాట్లాడతాము, కానీ అంగన్వాడీ సెంటర్లో చదువు కూడా చెప్తారు. సో ఆ చదువు ఏ విధంగా చెప్పాలి, ఏ టీచింగ్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది, పిల్లలకి రాయటం చదవటం నేర్పించడానికి టీచర్లు ఏ విధంగా ట్రైన్ అయి ఉన్నారు, దాంతోపాటు వాళ్ళని ఎలా చెప్పగలుగుతున్నారు అనేది కూడా అవగాహన చేసుకోవడానికి ఇక్కడికి రావటం జరిగింది. ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా పిల్లలతో పాటు అడాలసెంట్ గర్ల్స్ని, ప్రెగ్నెంట్ విమెన్ని, లాక్టేటింగ్ విమెన్ని కూడా మేము చూసుకోవాలి. దానికి తగ్గట్టుగా వారికి ఎప్పుడెప్పుడు ఏమేమి ఆహారాన్ని ఇవ్వాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అవగాహన పెంచుతూ, ముఖ్యంగా పిల్లలకి చదువు పట్ల ఆసక్తి కలిగే విధంగా ప్రైమరీ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ వెంబడి పరుగులు తీయకుండా ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్స్లో ఎటువంటి చదువు చెప్తారో అంతకంటే మెరుగైన చదువు ఇక్కడ కూడా చెప్పడానికి ప్రయత్నం ఆల్రెడీ మేము చేస్తున్నాము. విజయవాడ కరకట్ట వాసుల ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు రిటర్నింగ్ వాల్ నిర్మాణం ప్రారంభించింది సీఎం చంద్రబాబు అని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. రిటర్నింగ్ వాల్, వెండడి పెద్ద రోడ్డు నిర్మాణం జరపాలన్నది ప్లాన్ లో ఉందని, గత ప్రభుత్వం ఆ అంశాన్ని విస్మరించిందని విమర్శలు గుప్పించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 15వ రామలింగేశ్వర నగర్ శివశంకర్ రోడ్డు రిటర్నింగ్ వాల్ వద్ద నుంచి 15-16 డివిజన్ల రిటర్నింగ్ వాల్, సైడ్ డ్రైనేజీల సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేసిన గత వైసీపీ ప్రభుత్వం
అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయకపోవటం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 70 అడుగుల రోడ్డు నిర్మాణాన్ని పట్టించుకోకపోవటం వలన నేడు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. 50 కోట్ల రూపాయలకు కక్కుర్తిపడి రోడ్డును నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. డ్రైనేజ్ వ్యవస్థను కూడా పట్టించుకోకపోవటం వలన నీరు ఎటుపోవటం లేదని, దీంతో కరకట్టవాసులు సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపేలా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. పరిశీలన కార్యక్రమంలో డివిజన్ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నగర్లో రిటైనింగ్ వాల్, రక్షణ గోడ రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇది ఒక పెద్ద సంచలనం. ఎందుకంటే 35 సంవత్సరాల నుంచి పేద ప్రజల కోరిక మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఏం చేశారంటే విజయవాడ నగరం వచ్చి ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు ఎట్టా కట్టాలని పరిశీలించారు. ఆ ఆంజనేయ స్వామి సాక్ష్యం, ఆ ఆంజనేయ స్వామి గుడెక్కి అక్కడి నుంచి చూసి అధికారులకి సూచనలు ఇచ్చి దీన్ని మొదలు పెట్టించడం జరిగింది. అది ఒక చరిత్ర. అయితే ఈ రోడ్డు పక్కన 70 అడుగుల, ఈ రిటైనింగ్ వాల్ పక్కన 70 అడుగుల రోడ్డు రావాలనేది ప్రపోజలు, దాంట్లో ప్రాజెక్టులో ఉన్న అంశం. అది కేవలం తర్వాత దాన్ని కొనసాగించే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానిలో ఒక 50 కోట్లు కాజేయాలి ఏదో రకంగానే ఉద్దేశంతోనే ఆ రోడ్డు పక్కన పెట్టేసి ఒక ఇసుకంత నదులు ఇసుకంత ప్రొక్లమేట్ ఇక్కడ పోసారు. ఇదేదో సీ విజన్ అనో లేకపోతే రివర్ వ్యూ అనో ఏదో పెట్టారు వాళ్ళు. సరే, రివర్ వ్యూ అని పేరు బాగానే ఉంది, అది చూడటానికి కూడా కొంచెం బాగానే. భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన భారతదేశంలోని ఎస్సీలందరికీ సుప్రీంకోర్టు తీర్పుతో స్వేచ్ఛ లభించిందని మాది హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు మారికొండ శ్రీధర్ స్పష్టం చేశారు. ఇది అంబేద్కర్ సాధించిన విజయంగా అభివర్ణించారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో శుక్రవారం మాదిక హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు మారికొండ శ్రీధర్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి శుక్రవారం పాలభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో మారికొండ శ్రీధర్ మాట్లాడుతూ, ప్రకాశం జిల్లాలో ప్రారంభమైన వర్గీకరణ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రబలమైందని, నేడు సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణ సాధించుకున్నామని, ఎస్సీ వర్గీకరణ మాదిగల చిరకాల కోరిక అని తెలిపారు. వర్గీకరణ వ్యతిరేకించే వారికి కూడా ఈ వర్గీకరణ లాభం కలిగిస్తుందని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం వర్గీకరణను సత్వరమే అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొందరు స్వార్థపూరిత నాయకుల వలనే వర్గీకరణ ఆలస్యమైందని వివరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యావత్ భారతదేశంలో ఎస్సీలకు నిజమైన స్వాతంత్రం నిన్న ఆగస్టు 1వ తారీఖున భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఎస్సీ వర్గీకరణ ప్రధాన లక్ష్యంగా 94వ సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ విషయం మీద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడింది. ప్రకాశం జిల్లా ఈదిమూడి గ్రామంలో మొదలైనటువంటి ఈ ఉద్యమం మరి భారతదేశంలోనే అతిపెద్ద ఉద్యమంగా మారి, ఆ ఉద్యమ ఫలితంగా 30 సంవత్సరాల నిరీక్షణ ఫలితంగా ఈ రోజున సుప్రీంకోర్టు మరి న్యాయమే గెలిచిందన్న పద్ధతిలో వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి, మరి వర్గీకరణ 2000 నుంచి 2004 వరకు జరిగిన తర్వాత 2004 మరి నవంబర్లో సుప్రీంకోర్టులో మరి ఈ యొక్క వర్గీకరణ మీద నిలుపుదలు చేసినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి 5 జడ్జీల కమిటీని మరి రద్దు ఇచ్చిన తీర్పును రద్దు చేసి ఈ రోజున 7 సభ్యుల కమిటీలో 6 న్యాయమూర్తులు మరి ఏకగ్రీవంగా. విజయవాడలో కొలువై ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారిని ప్రముఖ చిత్ర నటులు, నిర్మాత కొనిదెల నిహారిక దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొనిదెల నిహారికకు ఆలయ ఈవో అమ్మవారి ప్రసాదం చిత్రపటం అందజేశారు. నక్షత్రాణాధిపత్ విచాఖే శ్రేష్టావింద
మేడం నగరంలో కమిటీ కుర్రోళ్లు చిత్ర బృందం సందడి చేసింది. ఈ చిత్రం ఆగస్టు 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాత కొనిదెల నిహారిక తెలిపారు. 90s కిడ్స్ యొక్క భావోద్వేగాలను తెలుపుతూ యదువంశి దర్శకత్వంలో నిర్మించిన కమిటీ కుర్రోళ్లు చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని ఆమె కోరారు. బందర్ రోడ్లోని ఓ ప్రముఖ హోటల్ నందు చిత్ర ప్రమోషన్లో భాగంగా కమిటీ కుర్రోళ్లు చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కొనిదెల నాగబాబు కుమార్తె కొనిదెల నిహారిక మాట్లాడుతూ యదువంశీ దర్శకత్వంలో కమిటీ కుర్రోలు చిత్రం తెరకెక్కనుందని చెప్పారు. ఈ సినిమాతో 20 మంది కొత్త వాళ్లు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారని, సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్ను రిలీజ్ చేయగా అది ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. కమిటీ కుర్రోళ్లు అంతా కూడా 3 ఏళ్లుగా సినిమా కోసం పనిచేస్తూనే ఉన్నారు. అందరూ వారివారి పాత్రలకు ప్రాణం పోశారు. ఆగస్టు 9న తమ చిత్రం రాబోతుందని అందరూ చూసి సక్సెస్ చేయాలని అన్నారు. తమిళంలో తాను హీరోయిన్ గా నటించిన చిత్రం వచ్చే నెలలో విడుదల కానుందని అన్నారు. మంచి కథ దొరికితే తెలుగులో హీరోయిన్ గా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మేము ఒక పల్లెటూరు ఒక ఊరు బ్యాక్ డ్రాప్ లో ఒక ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుంది అని చాలా క్లియర్ గా చాలా ఫిల్టర్లెస్ గా చూపించామని మేము అనుకుంటున్నాము. ఇది ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన ఒక సినిమా, అంటే ఒక మూవీ ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం చాలా మిస్ అయ్యాం మనం చాలా రోజులు. అంటే ఇంత మంచి ఫ్రెండ్షిప్ బ్యాక్డ్రాప్ మీద వచ్చే ఒక మూవీ నాకు తెలిసి ఈ మధ్య కాలంలో రాలేదు. సో మేము చాలా ఆనెస్ట్గా. అనంతరం డైరెక్టర్ యదువంశి మాట్లాడుతూ, విలేజ్లో కొంతమంది కుర్రాళ్ళు చిన్నప్పటి నుంచి టీనేజ్ యువకులుగా మారే స్థాయి వరకు వివిధ దశలో వారి మధ్య చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించినట్లుగా చెప్పారు. గోదావరి జిల్లాలోని ఓ ఊర్లో ఉండే 90s కిడ్స్ చిత్రమే ఇది అని చెప్పారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ లిరికల్ సాంగ్స్ కి చాలా మంచి స్పందన వచ్చిందని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఈ చిత్రం ఆకట్టుకుంటుందని, తప్పక చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని కోరారు. నిహారిక గారు ప్రొడ్యూసర్ గా ఒక 11 మంది న్యూ టాలెంట్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ కమిటీ కుర్రాళ్ళని ఒక సినిమా మేము చేసాము. 11 మంది కుర్రాళ్ళతో పాటు ఒక 4 కొత్త అమ్మాయిని కూడా ఇంట్రడ్యూస్ చేసాం. అంటే అంత టోటల్ గా న్యూ క్యాస్ట్ తో సినిమా చేసాము. టోటల్గా ఒక 11 మంది కుర్రోళ్ళ జీవితం, 30 ఏళ్ళ జీవితం, ఒక 8 ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళ ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 30 ఇయర్స్ వరకు వాళ్ళ లైఫ్లో జరిగిన ఒక ముఖ్యమైన ఘట్టాలన్నీ కూడా సినిమాలో ఉంటాయి. బేసిక్గా మన గోదావరి జిల్లాలకి బేస్ చేసుకుని సినిమా చేయడం జరిగింది. ఎందుకంటే యదువంశి గారు కూడా ఈ గోదావరి జిల్లాలో నుంచి వచ్చారు. ఆయన డైరెక్టర్గా ఆయన ఈ లోకల్ ఇన్సిడెంట్స్ ఇక్కడ ఉన్న ఒక ఊర్లో ఒక జాతర బేస్ చేసుకుని మన ఈ సినిమా చేయడం జరిగింది. జాతర బ్యాక్డ్రాప్లో వాళ్ళకు 12 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఒక జాతర బ్యాక్డ్రాప్లో ఈ సినిమా చేయడం జరిగింది. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 10 పాటలు చాలా మ్యూజికల్గాను అట్ ద సేమ్ టైము మన చిన్ననాటి విషయాలు ఒక చైల్డ్ జర్నీ నుంచి అమ్మ 30 ఏళ్ళకు మెచ్యూరిటీ వచ్చే వరకు ఒక వ్యక్తి జీవితం జరిగే అన్ని ఘట్టాలని కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్న సీఎం చంద్రబాబు, మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష, పలు కీలక శాఖలపై పలు సమీక్ష సమావేశాల నిర్వహణ. ఈ నెల 15న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులకి ఆదేశం. దానాలలోకెల్లా అవయవదానం గొప్పదని, సమాజంలో అవగాహన లేక చాలా మంది అవయవదానం చేయలేకపోతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్య. నగరంలో కమిటీ కుర్రోళ్లు చిత్ర బృందం సందడి. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాత కొనిదెల నిహారిక స్పష్టీకరణ. తమ చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.